నమస్తే నేను డాక్టర్ శారద డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ సెంటర్ మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి చాలామంది పన్ను తీయించుకోకముందు తీయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో నేను ఈరోజు దాని గురించి మాట్లాడబోతున్నాను యాక్చువల్గా పళ్ళు ఎందుకు తీస్తారు పన్ను ఒకవేళ బాగా పాడైపోయి దాని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ వేరే ఇతర ట్రీట్మెంట్లు చేయడం వల్ల దాన్ని సేవ్ చేయలేమనుకుంటే లేకపోతే బాగా లూజ్ అయిపోతే చాలా కామన్గా జా స్పేస్ సరిగా లేకపోతే విజ్డమ్ టూత్ ఏమవుతుందంటే జ్ఞానదంతం వంకర కాలేదు రావడం లేదా లోపల ఇరుక్కుపోవడం జరుగుతుంటుంది సో ఆ కండిషన్స్లో లేకపోతే మన పిల్లల్లో చూస్తుంటాం వంకర పళ్ళు లేకపోతే ఎత్తుపళ్ళు ఇర్రెగ్యులర్గా ఉన్న టీత్ స్పేస్ లేకపోతే నాలుగు పళ్ళు తీయాల్సి వస్తుంది పైన రెండు కింద రెండు స్పేస్ క్రియేట్ చేసి ఆ స్పేస్లో ఈ టీత్ పుష్ చేస్తారనమాట సో ఈ ఇన్స్టెన్సెస్లో టీత్ ఎక్స్ట్రాక్షన్ సజెస్ట్ చేస్తారు అండ్ ఇది యాక్చువల్గా చూసే చాలా సింపుల్ ప్రొసీజర్ డే టు డే బేసిస్లో ప్రతి డెంటల్ క్లినిక్లో అవుతూనే ఉంటుంది కానీ లూజ్ పన్ను తీసినా కానీ ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఫాలో కాకపోతే కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు నేను పన్ను తీయకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడబోతున్నాను మీ డాక్టర్ గారు మీకు టూత్ ఎక్స్ట్రాక్షన్ పన్ను తీయాలని సజెస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ మీ మెడికల్ హిస్టరీ డిస్కస్ చేయండి డాక్టర్తో ఈ పన్ను తీయడమే కదా దాంతో సంబంధం ఉండదని మాత్రం అనుకోకండి సో మీకు వేరేమైనా ప్రాబ్లం అంటే బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ వేరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికైనా మెడిసిన్స్ వేసుకుంటున్నా క్లియర్గా డాక్టర్ గారికి మీ మెడికల్ హిస్టరీ అంతా చెప్పండి ఇంకోటి బ్లడ్ థిన్నర్స్ వేసుకుంటారు కొంతమంది సో అది డోసేజ్ అనుసారం కొందరు 75 mg వేసుకుంటారు కొందరు 150 mg వేసుకుంటారు సో 75 mg వేసుకుంటే మాత్రం 3 డేస్ ముందు 150 mg వేసుకుంటే మాత్రం 5 డేస్ ముందు మానేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్మోకింగ్ పన్ను తీయక 24 అవర్స్ ముందు తీసిన 24 అవర్స్ ముందు ఖచ్చితంగా మానేయాలి లేకపోతే డ్రై సాకెట్ అనే కాంప్లికేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకోటి మెడిసిన్స్ మీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ తను చెప్పిన ప్రకారంగా కంపల్సరీగా వేసుకోవాలి ఇంకోటి పన్ను తీసే రోజు మీకు అనెస్థీషియా ఇస్తారు సో కొంచెం నమ్నెస్ అది ఉంటుంది వీలైతే ఎవరన్నా మీకు తోడు తెచ్చుకుంటే బెటర్ డ్రైవింగ్కి కానీ మీకు తోడుగా ఉండడానికి పనికొస్తారు ఇవి పన్ను తీయకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు నేను పన్ను తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను ఓకే పన్ను తీసిన వెంటనే మీ నోట్లో కాటన్ కానీ గాజ్ కానీ పెడతారు పన్ను తీసిన ఆ ప్లేస్లో పెట్టి గట్టిగా కొరకమని చెప్తారు సో ఆ కాటన్ని గంట సేపు గట్టిగా కొరికి పెట్టాలి ఉమ్ము వస్తే వింగేసేయాలి బయటికి ఉమ్మకూడదు వేడి ఏం తీసుకోవద్దు ఏం తీసుకున్నా చల్లగా మెత్తగా ఆపోజిట్ సైడ్ నుంచి తినాలి ఇంకోటి ఏంటంటే నమ్నెస్ ఉంటుంది ఎస్పెషల్లీ కింద పన్ను తీసారనుకోండి ఒక సైడ్ అంతా లిప్ అంతా నమ్మ అవుతుంది సో ఆ నమ్నెస్ అనేది తగ్గే వరకు గట్టి పదార్థాలు తినద్దు ఎందుకంటే ఆ తిమ్మిరిలో మీకు నమలేటప్పుడు ఈ పెదవి ఏదన్నా నాలుక కానీ పళ్ళ మధ్యలోకి వచ్చినా కానీ తెలీదు ఇంకోటి ఆ కాటన్ తీస్తారు కదండి 1 అవర్ అయినాక తీసిన తర్వాత ఏమైనా చల్లగా తీసుకోండి ఐస్ క్రీమ్ కానీ చల్ల నీళ్ళు కానీ లేకపోతే కోకోనట్ వాటర్ కానీ తీసుకోవచ్చు కానీ ఎరేటెడ్ డ్రింక్స్ మాత్రం తీసుకోవద్దు ఇంకోటి స్ట్రాతో తాగకూడదు ఇంకా మెడికేషన్ మీకు ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేశారు కదండి మెడికేషన్ ఆ కోర్స్ అయిపోయే వరకు కంపల్సరీగా ట్యాబ్లెట్స్ అన్నీ వాడండి తర్వాత బ్లడ్ థిన్నర్ ఒకవేళ మానేస్తే మాత్రం మళ్ళీ స్టార్ట్ చేయండి ఇమీడియట్ 24 అవర్స్ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు స్మోకింగ్ నేను ఆల్రెడీ ముందే చెప్పాను నేను మీకు స్మోకింగ్ మాత్రం 24 అవర్స్ వరకు చేయొద్దు ఒకవేళ మీకు కుట్లు పన్ను తీసిన దగ్గర కుట్లు వేయాల్సి వస్తే మాత్రం 1 వీక్ తర్వాత కుట్లు తీయించుకోవడానికి వెళ్ళాలి సో ఇవి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలా మటుకు 90% ఏం కాంప్లికేషన్స్ రావు ఏం ప్రాబ్లమ్స్ ఉండవు ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే మాత్రం మీ డాక్టర్ కానీ కంపల్సరీగా డెఫినెట్గా కన్సల్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ